మెదక్ జిల్లా రామంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 124వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో కూర్చున్న నాయకులు దోముకొండ యాదగిరి శ్రీనివాస్ అశ్విని మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామంపేటను వెంటనే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రామాయంపేట రెవెన్యూ డివిజన్ 124వ రోజుకు చేరుకుంది. కానీ గవర్నమెంట్ తరఫున కనీసము స్థానిక నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ గారు కానీ కనీసము ఇప్పటి వరకు కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఏదన్నా చెప్పకపోవడం ఎంత దారుణం అంటే, మేము ఆల్రెడీ రామాయంపేట మీద మీకు ఎందుకు ఇంత కక్ష? మీరు రామాయంపేట ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కారా? ఎందుకు ఇంత విపక్షమ్మా నీకు? ఈసారి రెవెన్యూ డివిజన్ కాకపోతే మళ్ళీ జీవితంలో రెవెన్యూ డివిజన్ అనేది కాదు, మన రామాయంపేట కృగ్రాంగంగానే మిగిలిపోతుంది. దయచేసి రామాయంపేట ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నాము, ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెంట్ కాడికి వచ్చి కొట్లాడి రెవెన్యూ డివిజన్ గురించి కొట్లాడవలసిందిగా కోరుతున్నాము.